మూఢనమ్మకాలు విడనాడి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సైన్స్ లేని జ్ఞానం అసంపూర్ణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్నంలోని డైట్ కళాశాలలో జరిగిన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత సైన్స్ సమ్మర్ క్యాంప్ ఇవాళ అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై విద్యార్థులను నిర్దేశించి మాట్లాడారు. నేటి బాలలే రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. దేశ భవిష్యత్తు పౌరుల చేతుల్లోనే ఉందన్నారు. సైన్స్లో మానవత్వం ఉండాలని, సైన్స్ ఇన్నోవేషన్లు ఇమ్యూనిటీ కోసమే ఉపయోగపడాలని అన్నారు. చిన్న ఇన్నోవేషన్తో రైతు సమస్యలు, వ్యాధుల సమస్యలు, రోజువారీగా మనం ఎదుర్కొనే సమస్యలు కూడా సైన్స్ ద్వారానే పరిష్కారం చేసుకోవాలన్నారు. సైన్స్ ద్వారా వచ్చిన వ్యాక్సిన్ వలనే మనమందరం ఇవాళ మంచిగా ఉన్నామని తెలిపారు. కొందరు సైన్స్ను పక్కన పెట్టి మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. మన జిల్లాలో ఈ మూఢనమ్మకాల సమస్య మరింత ఎక్కువగా ఉందన్నారు. జిల్లా విద్యాధికారి ప్రణీత, సెక్టోరియల్ అధికారి నారాయణ, డిస్టిక్ సైన్స్ అధికారి రఘురమణ, జన విజ్ఞాన వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బెదోట్కర్ సంతోష్ కుమార్, నూతుల రవీందర్, జిల్లా బాధ్యులు వీరన్న, ఉమాకాంత్, శ్రీధర్ బాబు, మోసరం రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సో మనం ఇప్పుడు విజ్ఞానం అంటే సైన్స్ ఉంటేనే మన నాలెడ్జ్ మంచి అవుతాయి. ఎనీ నాలెడ్జ్ విదౌట్ సైన్స్ ఇస్ ఇన్కంప్లీట్ అది మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మనం ఏమైనా సైన్స్ ఇన్వెన్షన్ చేస్తున్నాము, సైన్స్ గురించి పాటిస్తున్నాము, లెర్న్ చేస్తున్నాము, ఖచ్చితంగా దాంట్లో మానవత ఉండాలి. మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే సైన్స్లో ఖచ్చితంగా హ్యుమానిటీ ఉండాలి. సో మానవత, మీరు ఏవైతే సైన్స్ గురించి ఇందాక నారాయణ గారు చెప్పారు, వ్యాధులు ఏ విధంగా మనం ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా సరి చేయాలి అంటే సైన్స్ నాలెడ్జ్ ఉండాలి. సైన్స్ నాలెడ్జ్ ఉంటే సరి చేస్తే హ్యుమానిటీకి సర్వ్ అవుతున్నాం, అదే డాక్టర్స్ పనిచేస్తున్నాం. సో యు ఆర్ నౌ వాలంటీర్స్, మీరు మా జిల్లా సంబంధించిన అందరూ వాలంటీర్స్. సో ఆ రిక్వెస్ట్ జన విజ్ఞాన వేదిక తరఫు నుంచి ఇంత మంచిగా వాలంటీర్స్ తయారు చేశాను. వీళ్ళు వాలంటీర్స్ ద్వారా సమ్మర్ సీజన్ అయిన తర్వాత మళ్ళీ తాండాలో గుడాలో డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ చేయాలి.